ప్రముఖ సినీ నటుడు నాలుగు దశాబ్దాల పాటు చలనచిత్ర రంగాన్ని శాసించిన చంద్రమోహన్ శనివారం పదకొండు నవంబర్ కన్నుమూశారు ఆయన అసలు పేరు చంద్రమోహన్ కాదు మల్లంపల్లి చంద్రశేఖర్రావు ఈయన పంతొమ్మిది వందల నలభై మూడు మే ఇరవై మూడు కృష్ణా జిల్లాలో పమిడి ముక్కల గ్రామంలో జన్మించారు ఈయనకి ప్రస్తుతం ఎనభై రెండేళ్ళు భార్య జలంధర ఇద్దరు కుమార్తెలు ఉన్నారు చంద్రమోహన్కి విశ్వనాథ్ ప్రముఖ దర్శకుడు కె విశ్వనాథ్ అన్న అవుతాడు ఆయన ప్రోత్సాహంతోనే చలనచిత్ర రంగంలో రాణించాడు చంద్రమోహన్ గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కూడా సమీప బంధువే చంద్రమోహన్కి చంద్రమోహన్ నేటి వరకు తొమ్మిది వందల ముప్పై రెండు చలనచిత్రాల్లో చిత్రాలను నటించాడు తెలుగు తమిళ రెండు భాషల్లో కూడా నటించడం జరిగింది తొంభై మూడు సినిమాల్లో నూట డెబ్భై ఐదు సినిమాల్లో హీరోగా ఇక మిగతా సినిమాల్లో కమెడియన్ హాస్యనటుడుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించడం జరిగింది ఈయనతో కలిసి నటిస్తే జీవితంలో రాణిస్తాము అనే ఒక సెంటిమెంటు ఈ లేడీ ఆర్టిస్టులకు ఉంది హీరోయిన్లకు మేము చంద్రమోహన్తో కలిసి మేము నటించాము మా స్టార్ తిరిగిందనే సినీ యాక్ట్రెస్లు కూడా ఉన్నారు ఎవరంటే శ్రీదేవి రాధిక జయప్రద వాళ్ళు ఏం చెప్తారంటే మేము చంద్రమోహన్తో కలిసి నటించాం ఇక ఆ తర్వాత మా స్టార్ అందుకున్నది అని చెప్తారు చంద్రమోహన్ పంతొమ్మిది వందల అరవై ఆరులో రంగుల రాట్నం అనే సినిమాలో మొట్టమొదటిగా నటించడం జరిగింది విశేషం ఏంటంటే ఆ మొదటి నటించిన సినిమాకే నంది అవార్డు వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో చందమామ రావే అనే సినిమా కూడా మళ్ళీ ఒక నంది అవార్డు రెండు వేల ఐదు సంవత్సరంలో అతనొక్కడే అనే సినిమాకి మూడవ నంది అవార్డు ఇంకా పదహారేళ్ల వయస్సు అనే సినిమాకి చంద్రమోహన్కి ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది ఆయన నటించిన ముఖ్యమైన సినిమాలు ప్రజలు ఎంతగానో గుర్తుపెట్టుకునే సినిమాలు ఏవంటే శంకరాభరణం సుఖదుఖాలు ఈ సుఖదుఖాల సినిమాలో వాణిశ్రీ సినీ నటి వాణిశ్రీ సోదరుడిగా నటించి ప్రేక్షకుల యొక్క మన్నలను పొందాడు రాధా కళ్యాణం రెండు రెండు ఆరు సిరి మువ్వ శుభోదయం సీతా మహాలక్ష్మి రామ్ రాబర్ట్ ఇక ఇవన్నీ లెక్కకు మించిన చిత్రాల్లో నటించి ప్రముఖంగా కె విశ్వనాథ్ ఆయన ఏ సినిమాకు దర్శకత్వం వహించినా చంద్రమోహన్కు ఒక అవకాశం కల్పించేవాడు చంద్రమోహన్ యొక్క ఆఖరి చిత్రం గోపీచంద్ ఆక్సిజన్ అనే చిత్రం ఈ విధంగా చంద్రమోహన్ తెలుగు తమిళ ప్రేక్షకులను అలరించి నవంబరు పదకొండున శివైక్యం చెందటాన్ని సినీ ప్రముఖులు రాజకీయ ప్రముఖులు క్రీడా ప్రముఖులు కూడా వాళ్ళు ప్రముఖులందరూ కూడా అర్పించడం జరిగింది ఆయన గత కొద్ది రోజులుగా వయసు వృద్ధాప్యం రీచ్ ఎనభై రెండేళ్ళు ఆయన అస్వస్థతతో హైదరాబాద్ అలపోలో హాస్పిటల్లో చేరి శనివారము పదకొండు నవంబర్ ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకి ఆయన కన్నుమూయటం జరిగింది అంత్యక్రియలు సోమవారము పదమూడు నవంబర్ హైదరాబాద్ నగరంలోనే సినీ ప్రముఖులందరూ కూడా వారి సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించారు చంద్రమోహన్ ఆయన వ్యవసాయ కళాశాల బాపట్లలో అగ్రికల్చర్ బిఎస్సి పూర్తి చేసిన తర్వాత చలనచిత్ర రంగంలోకి వచ్చాడు స్కూల్ మాత్రం పమిడి ముక్కల్లో జన్మించిన సమీపంలో ఉండే మేడూరు అనే గ్రామంలో ఉండే ఆనాడు ప్రభుత్వ హై స్కూల్లో చదువుకున్నాడు చంద్రమోహన్ చెరగని ముద్ర చలనచిత్ర రంగంపై వేయటం జరిగింది ఆయన నిగర్వి ఎటువంటి వివాదాలకు అవకాశం లేకుండా అందరితో చక్కటి సత్సంబంధాలు కలిగి చలనచిత్ర రంగంలో నటీనటులు దర్శకులు నిర్మాతలతోనే కాక జూనియర్ ఆర్టిస్ట్ను కూడా చాలా దగ్గరగా సన్నిహితంగా ప్రేమను పంచించే వ్యక్తి చంద్రమోహన్ ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆయన స్ఫూర్తితో చలనచిత్ర రంగం ఒకే మాట ఒకే బాట ఈ రంగం అభివృద్ధి చెందాలని పలువురు చలనచిత్ర రంగం ప్రముఖులు కోరుకుంటున్నారు ఆయన పవిత్రాత్మ శాంతించాలని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ ఈరోజు ఆయన చంద్రమోహను భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన నటనా చాతుర్యం ఆయన నటించిన సినిమాలన్నీ కూడా భూమ్యాకాశాలు ఉన్నంతకాలం మన ముందు సజీవంగా రాబోయే తరాలకు కూడా ఆయన నటనా చాతుర్యాన్ని ప్రదర్శించబోతున్నాయి అని విశ్లేషకులు భావిస్తున్నారు